వెల్కమ్ టు PDTV న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చేసినా, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆమోదయోగ్యంగానే ఉంటుంది, ఆచితూచి. ఎందుకంటే అన్ని సమీకరణాలు బేస్ చేసుకునే నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి. నగర ఎమ్మెల్యే రోజా విషయంలో కూడా అదే జరిగింది. అందరూ వాస్తవానికి ఆమె సీనియర్ నేత, అగ్రెసివ్ నేత, ఒక కీలక నేత, పార్టీ బలోపేతానికి కానివ్వండి, పార్టీ అభివృద్ధికి కానివ్వండి, ఆమె చాలా కృషి చేశారు. పార్టీ గెలుపుకు సంబంధించి ఆమె కీలక పాత్ర పోషించారు. సో ఆమె ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. కానీ మంత్రి పదవి దక్కలేదు. అది కూడా కొన్ని సామాజిక సమీకరణాల వల్ల ఆమెకు మంత్రి పదవి త్రుటిలో తప్పిందనే చెప్పాలి. దాని మీద ఎన్నో ఊహాగానాలు వినిపించాయి, ఎవరెవరో వెనక ఉండి కథ నడిపించారు ఇవన్నీ. అయితే ఎన్ని నడిపించినా సరే రోజా ఏం చేశారు, పార్టీ కోసం ఆమె ఎలా పాటుపడ్డారు, పార్టీ అభివృద్ధి కోసం ఆమె ఏం చేశారు అనేది జగన్ గారికి తెలుసు కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే అలాంటి రూమర్స్ని పెద్దగా ఎవరు ఖాతరు చేయాల్సిన అవసరం లేదు, ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ పార్టీ నాయకులు కానివ్వండి, ఆ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ఎవరు పెద్దగా అయితే పట్టించుకోవట్లేదు. అయితే ఇదే టైంలో ఆమెకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్గా, APIIC చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు. ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఆల్రెడీ ఆర్కే రోజాను APIIC చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులతో కొంతమందిని సంతృప్తి చేయాల్సి వస్తుంది అని అనుకున్నారు. అందులో చాలామంది కీలక నేతలే ఉన్నారు. అయితే ఈ కీలక నేతల్ని ఎందుకు క్యాబినెట్ నుంచి పక్కన పెట్టి నామినేటెడ్ పదవులు ఇచ్చారు అంటే, నామినేటెడ్ పదవి మంత్రి పదవితో పోల్చుకుంటే చాలా ఒక బాధ్యతతో కూడిన పదవి, అది వీళ్ళైతేనే చేయగలరు అని జగన్ గారు ఒక అంచనా వేశారంట. ఎందుకంటే APIIC చైర్మన్ పదవి అంటే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి చాలా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కూడా, రాష్ట్ర అభివృద్ధి అనేది మెయిన్ అంతా ఈ సంస్థ మీద ఆధారపడి ఉంటుంది, ఈ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. ఎలాంటి పారిశ్రామిక రంగానికి చెందిన కంపెనీలను తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ఎక్కడెక్కడ వాళ్ళకి కేటాయించాలి, ఎవరెవరితో మాట్లాడాలి, విదేశీ కంపెనీలకు సంబంధించి కానివ్వండి, పారిశ్రామిక రంగం అభివృద్ధికి కంప్లీట్గా రోజా ఇప్పుడు ఒక కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఆమె అందుకే ఒక కీలక బాధ్యతను మళ్ళీ జగన్ గారు రోజా మీద పెట్టారా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైసీపీ నేతలు కానివ్వండి, జగన్ అభిమానులు కానివ్వండి, అందరూ ఇదే మాట చెప్తున్నారు. ఒక మంత్రి పదవి దక్కలేదనే విషయం పక్కన పెడితే ఒక కీలక బాధ్యతను మళ్ళీ రోజా గారి మీద పెట్టారు జగన్ గారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న అంశం. అయితే అందుకు మొన్నటి వరకు రోజా అలకబూనారు, పదవిని కూడా స్వీకరించలేదు అని అనుకున్నారు. అవన్నీ ఇప్పుడు కొట్టుపారేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే అధికారికంగా ఉత్తర్వులు తాజాగా జారీ చేశారు, మొన్నటి వరకు లేదు, మొన్నటి వరకు పుకార్లు మాత్రం వినిపించాయి. అంటే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు, కానీ అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాతే అది ఆ బాధ్యతలు, పదవి బాధ్యతలు ఆమె స్వీకరిస్తారు. ఇప్పుడు ఆమె అధికారిక ఉత్తర్వులు వెలువడాయి, ఆమె APIIC చైర్పర్సన్గా బాధ్యతలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇదిలా ఉంటే నెక్స్ట్ టీటీడీ స్పెషల్ ఆఫీసర్గా కూడా ఏవీ ధర్మారెడ్డి నియమించడం జరిగింది. ఇదే టైంలో అది కూడా ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఆయన గతంలో టీటీడీకి స్పెషల్ ఆఫీసర్గా, టీటీడీ జేఓవిగా, జేఈఓగా తిరిగి రావాలని ఆయన అనుకున్నారు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం అంగీకారంతో అప్పుడు కేంద్రం ఆయన డిప్యూటేషన్ని అంగీకరించింది ప్రస్తుతం. సో ఆయన ప్రస్తుతం ఉన్న విధుల నుంచి రిలీవ్ అయ్యి ధర్మారెడ్డి జేఈఓ బాధ్యతలను కూడా స్వీకరిస్తారు, బాధ్యతలు కూడా నిర్వహిస్తారని చెప్పి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఓవరాల్గా చూసుకుంటే మొత్తానికి నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకి ఒక అరుదైన గౌరవమే దక్కింది. ప్రభుత్వం కొన్ని కీలక బాధ్యతలను ఆమెపై ఉంచింది అని చెప్పాలి. ఆమె ఆ బాధ్యతలను ఎంతవరకు నిర్వర్తిస్తారు, పారిశ్రామిక రంగం అభివృద్ధికి ఎలా దోహదపడతారు, ఒక కీలక బాధ్యతలు చేపట్టిన రోజా ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, మొన్నటి వరకు పార్టీ అభివృద్ధికి ఆమె ఎలా కృషి చేశారో, పార్టీని ఎలా గెలిపించుకున్నారో, పార్టీని ఎలా అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆమె వంతు ప్రయత్నం ఎలా చేశారో, ఇక నుంచి పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఆమె చూసుకోవడంలో కీలక బాధ్యత వహించాల్సి ఉంది. మరి ఆమె బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని, పారిశ్రామిక రంగ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలని మనం కూడా కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ PDTV న్యూస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.